డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తూ ఇప్పుడున్న కరెన్సీ నోట్లకు జతగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న డిజిటల్ రూపాయి ప్రయోగాత్మకంగా నవంబర్ 1 నుంచే ప్రారంభం కాబోతోంది. టోకు అవసరాలకు వినియోగించే డిజిటల్ రూపాయిని తొలుత ప్రారంభించనున్నారు. సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలకు డిజిటల్ రూపీని వినియోగించడం ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్బిసి బ్యాంకులు ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొనబోతున్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇక రిటైల్ అవసరాలకు సంబంధించిన డిజిటల్ రూపాయిని సైతం ఓ నెల రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో వ్యాపారులు, వినియోగదారుల మధ్య ఈ లావాదేవీలు నిర్వహించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ త్వరలోనే డిజిటల్ రూపాయిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా వ్యవహరించే ఈ రూపీ పై కాన్సెప్ట్ నోట్ను, అంటే నమూనా పత్రం, విడుదల చేసింది. సిబిడిసిలో ఒకటి సాధారణ లేదా రిటైల్ అవసరాలకు వినియోగించేది కాగా మరొకటి టోకు అవసరాలకు వినియోగించేలా వర్గీకరించారు. రిటైల్ సిబిడిసిని అందరూ ఉపయోగించుకోవచ్చు. టోకు సిబిడిసిని ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు మాత్రమే వినియోగించడానికి వీలుంటుంది.